బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సివి జయలక్ష్మి ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో కమలజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఏ తరహా సంక్షేమ పథకాలు అందించి మోదీ ప్రజలకు చేరువయ్యారో సివి జయలక్ష్మి వివరించారు. ఆమె నివాసం నిర్వహించిన కమలజ్యోతి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కెవి రమణారెడ్డి, సుబ్రహ్మణ్యం పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మోదీ సంక్షేమ పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందిన వారికి ప్రధాని ఉద్దేశాలను, ప్రజా సంక్షేమం పట్ల బీజేపీకున్న అంకిత భావాన్ని తెలియజేసేందుకే ఈ కమలజ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యల్లో భాగంగా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ 2ను అభినందించారు. భారత సైన్యం, ప్రత్యేక దళాలు, వాయుసేన, ఇతర ఆర్మీ విభాగాలు దేశ ప్రజలకు రక్షణ ఇచ్చే విధంగా చేస్తున్న పోరాటాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆమె సందర్భంగా కోరారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ భారతదేశం అందరూ గర్వంతో తలెత్తుకునేటట్టు చేశారు. సో వాళ్ళకి మనము వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాలకి మనము ఎప్పుడు సర్వదా రుణపడి ఉంటాం. సో వాళ్ళకి ఎప్పుడు మనం ఏం చేసినా కూడా మనం రుణం తీర్చుకోలేము. కమల జ్యోతి అని ఒక ప్రోగ్రాం చేస్తున్నాము, అది నేషన్ వైడ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. మోడీ గారి గవర్నమెంట్ 2014లో ఎంతో భారీ మెజార్టీతో వచ్చిన తర్వాత ఎప్పుడు నీతివంతమైన రాజుడు ఒకటి ఉంటే ఎంతో అవినీతులందరూ ఒకటి, దేశద్రోహులందరూ ఒకటయ్యేసి ఆయన మీద ఎన్ని కావాలంటే అన్ని చేస్తున్నా కూడా ఏది ధైర్యం దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగంగా నిలిపేదానికి ఆయన అన్ని రంగాలలో తోడ్పాటు చేస్తున్నారు. మోడీ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినారు. అడుగు వర్గాలకి, మధ్యతరగతి వాళ్ళకి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినారు. ఆ సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందుబాటు అయ్యి ఈరోజు ఫ్రూట్స్ అన్ని అందరికీ అయిపోయిన దానికి చిహ్నంగా కమలజ్యోతి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆ ప్రోగ్రాంకు అందరూ అంటే అందరికీ ఎవరెవరికి ఆ లబ్ధి పొందినారో ఆ లబ్ధి పొందిన వాళ్ళ ఇండ్ల దగ్గర అంతా దీపాలు పెట్టుకుంటూ వచ్చారు. అట్లాగే కార్యకర్తలు ఇండ్ల దగ్గర కూడా దీపాలు ముట్టించేసి ఆ కమలజ్యోతి అనే కాన్సెప్ట్ ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. చంద్రబాబు గారు ఎన్ని అవాకులు చెవాకులు తేలినా కూడా మోడీ గారి డెవలప్మెంట్ తో మనం ఇలాగే డెవలప్మెంట్ కనుక స్టార్ట్ అట్లే కంటే మనం ఎకనమిక్ కానీ ఏదైనా సాధించేదానికి దేశాన్ని ప్రతి ప్రపంచ దేశాలను సాధించేదానికి మనం ముందుకెళ్ళేసి ఆ దిశగా వెళ్ళేదానికి ఉంటుంది. మోడీ గారు ఏ సెక్టర్ను మర్చిపోవట్లేదు, ఏ డిసీజ్ని మర్చిపోవట్లేదు. ట్యూబర్క్లోసిస్ మీద డిఓటీ సర్వీస్ చేస్తున్నారు, డిఓటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్లో ఎవ్రీ మంత్ 500 రూపీస్ ట్రీట్మెంట్ కోసం ఇస్తున్నారు. ఆ ఎరాడికేట్ చేసే మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆ 500 రూపీస్ ఇచ్చేది హెల్తీ ఫుడ్ తీసుకునేదానికి ఇస్తున్నారు.